ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి నేను పెథాలజీ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా వెంకట్రామన్నగూడెంలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మన ముఖ్య అంశం ఏంటంటే జీవన ఎరువులు వాటి యొక్క ప్రాముఖ్యత జీవన ఎరువులు అనేవి మొక్కకి ఎంతో అవసరము ప్రస్తుత కాలంలో రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులు కంటిన్యూస్గా వాడటం వల్ల నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం సంబంధించిన రసాయనిక ఎరువుల ద్వారా అవి నేల ఎక్కువగా వాడటం వల్ల నేల యొక్క రక్ష లక్షణాలన్నీ కూడా మారిపోయి దానికి రసాయనిక చర్య జరిగి దానిలో ఉన్న మేలు చేసే సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంఖ్య తగ్గి నశించి దాని యొక్క లక్షణ నేల యొక్క స్వభావం క్రమేపీ మారిపోతుంది దీనివల్ల పంట యొక్క దిగుబడి అలాగే నేల యొక్క స్వభావం మారే ప్రమాదం ఉంది కాబట్టి మనము ఈ జీవన ఎరువులని తప్పనిసరిగా వాడుకోవాల్సి ఉంటుంది అసలు జీవన ఎరువులు అంటే ఏంటి అని మనం గనక తీసుకుంటే ఈ ప్రత్యేక అంశంలో జీవన ఎరువులు అనేవి ఒక సూక్ష్మజీవులు ఇవి ద్వారా చేయబడతాయి ఇవి నేల యొక్క నేలలో వ్యవస్థ చుట్టూ మొక్క వ్యవస్థ చుట్టూ ఉండి అవి మేలు చేస్తూ ఉంటాయి మొక్కకి ఎలా అంటే నేలలో నత్రజన్ని స్థిరీకరించడము బాస్వరాన్ని అందించడము కరిగించి అలాగే పొటాషియము జింక్ ఇంకా సూక్ష్మధాతువులన్నిటిని కూడా అందించే విధంగా ఈ ఎరువులు ఈ సూక్ష్మజీవులు పనిచేస్తుంటాయి వీటిని మనము తక్కువ సంఖ్యలో నేలలో ఉంటాయి కాబట్టి వీటిని గ్రహించి సంగ్రహించి ల్యాబ్లో మల్టిప్లై చేసి దాన్ని ఎక్కువ ఎక్కువ సంఖ్యను తీ తీసుకొచ్చి కాన్సన్ట్రేటెడ్ ఫామ్ని మనం ఒక ఫార్ములేషన్గా తయారు చేసి రైతు రైతు సోదలకు అందించడం అందిస్తుంటాం వీటిని జీవన ఎరువులు అంటారు ప్రస్తుత కాలంలో అందరూ కూడా ప్రకృతి సేద్యము మరియు సేంద్రీయ పద్ధతిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే రాబోయే కాలంలో ఈ నేలలు ఇదే విధంగా రసాయనిక ఎరువులు కనుక వాడాము అంటే దాని స్వభావం మారే ఒక ఇది ఉంది ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనము ఈ ఈ జీవన ఎరువుల అందించే విధానాన్ని అలవరుచుకోవడం చాలా మంచిది కనీసము మనం వాడే ఎరువుల్లో ఒక పంటకి మనం వేయాల్సిన ఎరువుల్లో పది నుంచి పదిహేను శాతం మొట్టమొదటిగా మనము ఈ జీవన ఎరువులు కనుక వేసినట్టయితే తర్వాత తర్వాత అవి క్రమేపి ఈ మేలు చేసే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య పెరగడం వల్ల మొక్కకి అవి నేల యొక్క స్వభావం మారి అది చాలా అనుకూలంగా తయారవుతుంది అలాగే రసాయనిక ఎరువుల యొక్క ప్రభావాన్ని కూడా దానివల్ల వచ్చే విషపూరితమైన పదార్థాలను కూడా ఇవి విచ్ఛిన్నం చేసి మొక్కకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నమాట అలాగే ఈ జీవన ఎరువులు తీసుకున్నట్టయితే ఎందుకు మనం దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామంటే ఎక్కువ గత మూడు దశాబ్దాల్లో కూడా ఈ వీటి మీద అవగాహన కొంతవరకు వచ్చింది కానీ రైతుల్లో అందరికి అందరికీ కూడా పూర్తి అవగాహన లేదు అలాగే వీటి అందుబాటులో కూడా లేవు కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రయోగశాలల్లో అక్కడక్కడ దీన్ని లార్జ్ స్కేల్లో మల్టిప్లై చేస్తున్నారు కానీ అందరికీ అందుబాటులో లేని కారణంగా కొంతమందికి అవగాహన రైతు సోదరులకు కూడా అవగాహన లేని కారణంగా ఇవి వేయలేకపోతున్నారు సో ఈరోజు వీటి యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాము వీటిని కనీసం మనము ప్రతి సంవత్సరం కూడా మనం వాడే రసాయనిక ఎరువుల్లో పది నుంచి పదిహేను శాతం కనుక వేస్తూ పోతే అది నేల స్వభావాన్ని మారుస్తూ మనకి ఒక ఆరోగ్యకరమైన నేలని అందిస్తూ అలాగే పర్యావరణ పర్యావరణానికి కూడా ఎటువంటి హాని లేకుండా ఒక సమతుల్యత అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత దిగుబడి కూడా మనకి చాలా పెరుగుతుంది ఇలా ఈ జీవన ఎరువుల గురించి మనము తెలుసుకున్నాం కాబట్టి దీంట్లో రకాలు ఏమిటి ఎటువంటి రకాలని మనకి లభ్య లభ్యమవుతాయి ఏంటి వాటి యొక్క ఉపయోగాలు ఏంటని మనం గమనించినట్టయితే ఈ ఫస్ట్ మనకి నత్రజని అనేది ఎక్కువ శాతంలో మొక్కకి తీసుకుంటుంది ఇది చాలా అవసరం సో దీనిలో మనకి ఇటువంటి జీవన ఎరువులు మొట్టమొదటిది నత్రజని నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు అలాగే సెకండ్ ఏంటంటే భాస్వరంని కరిగించి అంటే ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటాము భాస్వరాన్ని కరిగించి మొక్కలకి అందించేవి అలాగే పొటాషియంని అందించేవి ఇవి కరిగించవు మొ ఎక్కడైతే పొటాషియం ఉంటుందో నేలలో దాన్ని మొక్కకి అందుబాటులోకి తీసుకొస్తాయి అలాగే జింక్ని కరిగించి జింక్ అనే సూక్ష్మధాతువు మొక్కకు చాలా అవసరం కాబట్టి దాన్ని కూడా అందించే సూక్ష్మజీవులు జీవన ఎరువు అలాగే సేంద్రీయ పదార్థాలని విచ్ఛిన్నం చేస్తాయి ఇప్పుడు ఒక నేలలో మనం ఏదైనా ఒక సేంద్రియ సేంద్రీయ పదార్థం ఒక ఉంది అంటే కొన్ని రోజుల తర్వాత అది క్రమేపీ క్షీణించి ఒక ఆర్గానిక్ కార్బన్ సేంద్రీయ కార్బనంగా మారుతుంది దీనికి మనకి ఈ మేలు చేసే సూక్ష్మజీవులు చాలా అవసరం అలాగే వేరు మండలంలో కొన్ని ఉండే మనం మేలు చేసే బ్యాక్టీరియా ఇవి ఈ బ్యాక్టీరియా కూడా వేరు మండలం వేరు వ్యవస్థ చుట్టూ ఉంటాయి ఈ ఈ పైన వివరించిన ఇవన్నీ కూడా మనము ల్యాబ్లో తయారు చేసి జీవన ఎరువుల కింద మనము పరిగణిస్తుంటాము వీటిని మనము వాటి యొక్క కేటగిరీ వైజ్గా తీసుకుంటే వీటిని శిలీంధ్రాలు బ్యాక్టీరియా శైవలాలు ఫెర్న్స్ ఈ యొక్క రకాలు మనకి జీవన ఎరువులుగా ఉపయోగపడుతుంటాయి వీటిలో ఫస్ట్ నత్తరజని స్థిరీకరించే జీవన ఎరువులో మొట్టమొదటిది రైజోబియం ఇది ఈ రైజోబియం అనే బ్యాక్టీరియము పప్పు జాతి మొక్కల్లో వేర్ల యొక్క వేర్ల పైభాగంలో చిన్న బుడిపెల్లాగా ఏర్పడి అది లేత గులాబీ రంగులో ఉండే బుడిపెల్ని తయారు చేస్తుంది ఇది మనకి వాతావరణంలో డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఉండే నత్రజన్ని ఆకర్షించి దాన్ని నైట్రేట్గా అంటే మొక్కకి అనుకూలం అది మొక్క తీసుకునే ఫార్ములేషన్లోకి దీన్ని మార్చి మొక్కకి అందిస్తూ ఉంటుంది అంటే మొక్క వేర్ల మీద ఇది ఆవాసం ఏర్పరచుకొని మొక్కతో పాటుగా ఇది సహజీవనం చేస్తూ మొక్కకి ఎంతో మేలు చేస్తుంది దీనివల్ల రైతులకి ఏ పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరిగా మనం వేసుకుంటే ఇది నత్రజని స్థిరీకరించబడి దీనివల్ల మనకి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఐదు కేజీల దిగుబడి ఒక హెక్టార్కి పెరగవచ్చు అలాగే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల్లో రెండవది అజిటోబ్యాక్టర్ ఈ ఈ సూక్ష్మజీవులు మామూలుగా నే నేలలో వేరు వ్యవస్థ చుట్టూ ఉంటాయి వేరు లోపలికి మాత్రం చొచ్చుకొని పోవు ఇవి ఒంటరిగా ఉంటూ వివిధమైన హార్మోన్లు స్రవిస్తాయి అంటే ఇండోలెస్టిక్ యాసిడ్ లేదా జిబ్బర్లిన్స్ ఇవన్నీ కూడా మొక్క పెరుగుదలకి ఎంతో ఉపయోగపడతాయి అలాగే వివిధ వ్యాధికారక సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి స్రవించే రసాయనాలను కూడా విచ్ఛిన్నం చేసి మొక్కకి ఎటువంటి హాని కలగకుండా మొక్క వేళ్ళు దృఢంగా ఉండి అన్ని పోషకాలని అతర్జన్ని గ్రహించి అది ఏపుగా పెరగడానికి ఎంతో సహకరిస్తుంది ఇది ముఖ్యంగా మనము ఎక్కువగా ఏ వాణిజ్య పంటల్లో వాడతాము అంటే చెరకు పొద్దు తిరుగుడు కుసుమ మరియు ఆకుకూరలు కూరగాయ మొక్కలు పండ్ల తోటలు వీటిని ఎక్కువగా ఉపయోగించవచ్చు ఈ ఎరువును కనుక మనము పదిహేను నుంచి ఇరవై కిలోల నత్రజన్ని వేసినట్టయితే ఇది ఇంత పది నుంచి ఇరవై కిలోల నత్రజని ఒక హెక్టార్కి నేలలో స్థిరీకరిస్తుంది అంటే మొక్కలకి అందజేస్తుంది దీనివల్ల మనకి ఈ ఈ పంటల్లో ఎక్కువగా ఆదాయాన్ని మనం పొందవచ్చు అలాగే నత్రజనిని స్థిరీకరించే ఇంకొక సూక్ష్మజీవి సూక్ష్మ అదేమిటంటే అజోస్పైరిల్లం ఇది ఎక్కువగా వరి జాతికి వాటికి సంబంధించిన వేర్ల దగ్గరలో ఉండి వేర్లలో చొచ్చుకొని పోయి దాని నుంచి నేల నుంచి నైట్రోజన్ని గ్రహించి నైట్రేట్ రూపంలో మొక్కకి అందించడం వల్ల దీనికి మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దానిలో మంచి ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది అలాగే ఇది ఈ అజోస్పెరిలం అనే ఈ జీవన ఎరువు ఏదైతే ఉందో అది మనము వేయడం వల్ల జొన్న మొక్కజొన్న గోధుమ వరి ఇటువంటి పంటలకి చాలా మేలు చేస్తూ ఎకరానికి కనీసము ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోగ్రాముల నత్రజని అదనంగా ఇది నేలలో స్థాపిస్తుంది మొక్కకి అందిస్తుంది సో దీనికి ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి ఇటు ఇటువంటి జీవన ఎరువులు మనము ఈ పంటలకి వాడుకోవచ్చు ఇది నత్రజని సంబంధించిన జీవన ఎరువులు అలాగే భాస్వరం కరిగించి మొక్కలకు అందించే జీవన ఎరువులు కనుక మనం తీసుకుంటే ఇవి పాస్వరం ఎప్పుడు కూడా మనకి పుష్కలంగా నేలలో ఉన్నా కూడా మొక్కకి మాత్రం అది అందే స్వరూపంలో ఉండదు కాబట్టి ఈ బా ఈ బ్యాక్టీరియా చాలా అవసరము ఇది ఏం చేస్తుందంటే ఫాస్ఫర ఫాస్ఫేట్ని కరిగించి మొక్కకి ఏదైతే రూపంలో గ్రహించగలదో ఆ రూపానికి ఇది మార్చి అనేక అమెినో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసి అలాగే విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేసి మొక్క యొక్క వేరు వ్యవస్థ దృఢంగా పెరగడానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఇది ప్రతి పంటకి అవసరము ఎందుకంటే దీనిలో పప్పు జాతి లేకపోతే వరి సంబంధించిన గ్రామనేసి ఫ్యామిలీస్ అని వే కూరగాయలు పంటలు తోటలని ఏమీ తేడా ఉండదు ప్రతి పంటకి కూడా మనము ఇది వేసుకోవచ్చు దీనిని వేయడం వల్ల మనము నేలలో ఇరవై ఐదు కిలోల ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల భాస్వరాన్ని ఒక హెక్టార్కి ఒక సంవత్సరంలో ఇది అందించగలదు అలాగే భాస్వరం తర్వాత ఇంకొక ముఖ్యమైన సూక్ష్మధాతు ఏంటంటే జింక్ ఈ జింక్ లోపం గనక మనకి ఉంటే వరిలో అయితే పొట్టిగా గిడసారి మొక్కలు ఎదుగుదల ఉండదు అలాగే వివిధ పండ్ల తోటల్లో కానీ కూరల తోటల్లో కానీ ఆకులు చిన్నవిగా అయిపోయి దాంట్లో పత్రాయితం లోపించి అవి చాలా దాంట్లో దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి సూక్ష్మధాతు లోపాలు రాకుండా జింకును కరిగించి మొక్కకు అందించే సూక్ష్మజీవులను కూడా జీవన ఎరువుగా మనము డెవలప్ చేసాము వాటిల్లో మనకి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే జింక్ని రిలీజ్ చేసి జింక్నే కాకుండా ఇంకా అదర్ అదర్ ఇతర సూక్ష్మ పోషకాలను కూడా మొక్కకు అందించడం వల్ల మొక్కలో పత్రహరిత శాతం పెరిగి మొక్క బాగా ఏపుగా పెరగడం వల్ల మంచి దిగుబడిని సాధించవచ్చు అలాగే ఈ జీవన ఎరువుల్ని పైన మనం ఏం చెప్పాం నత్ర నత్రజని స్థిరీకరించేవి భాస్వరం కరిగించి అందించేవి పొటాషియం అందించేవి అలాగే జింక్ని కరిగించి అందించే జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వీటిని వాడుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అలాగే వాటిని ఏ విధంగా వాడాలి అనే పద్ధతిని ముందు మనం తెలుసుకోవాలి దీంట్లో మనం నాలుగు విధాలుగా ఈ జీవన ఎరువులు వాడవచ్చు ఒకటి ఏంటంటే విత్తన శుద్ధి తర్వాత నారు నారుని మనము శుద్ధి చేయవచ్చు నారుని ముంచి దాన్ని నాటవచ్చు అలాగే మూడోది ఏంటంటే నేలలో మనం అక్కడ దుక్కులో కానీ లేకపోతే ఎప్పుడైతే మనము పశువుల ఎరువు కానీ సేంద్రియ ఎరువులు వాడతామో వాటితో కలిపి నేలలో తేమన్నప్పుడు వేసుకోవడం కానీ లేదా డ్రిప్లో కూడా వేసుకోవచ్చు ఇది నాలుగు విధాల్లో మనం వాడచ్చు అంటే అది పంటను బట్టి మనము దాని యొక్క పద్ధతి విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది విత్తన శుద్ధి ముఖ్యంగా మనం దేంట్లో చేస్తామంటే దీనికి విత్తన శుద్ధికి రెండు వందల గ్రాముల ఈ జీవన ఎరువు ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని పది కిలోల విత్తనానికి కలిపి అంటే మనము పొలంలో ఒక చోట ఒక టార్పలిన్ మీద పది కిలోల విత్తనాన్ని పోసి దానికి రెండు వందల గ్రాముల జీవన ఎరువుని కలిపి నీడలో ఉంచి తర్వాత మనము నాటుకుంటే అలాగే ఏదైతే రైజోపియం ఏదైతే ఉందో దీన్ని మాత్రము ప్రత్యేకంగా కలపవలసి ఉంటుంది దీనికి వంద గ్రా వంద ఎంఎల్ లీటర్కి పది గ్రాముల బెల్లాన్ని కలిపి దాన్ని కొంచెం వేటు చేస్తే జిగురుగా తయారవుతుంది అది చల్లార్చిన తర్వాత ఈ రెండు వందల గ్రాముల రైజోబియం పౌడర్ జీవన ఎరువు ఏదైతే ఉందో దానిలో కలిపి విత్తనానికి మనము ఒక కోటింగ్ లాగా పైన ఒక పొర ఏర్పడే విధంగా దా దాన్ని కలిపి ఆరబెట్టి నాటుకుంటే అవి వెంటనే మొలకెత్తిన వెంటనే ఈ వేరు వ్యవస్థలోనికి ఈ రైజోబియం బ్యాక్టీరియా ప్రవేశించి దానికి మంచి నైట్రోజన్ని అందించి మొక్క బలంగా పెరగడానికి చాలా దోహదం చేస్తూ ఉంటుంది అలాగే కొన్ని నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏంటంటే నార్ని మామూలుగా ఈ ద్రావణంలో ముంచి నాటే పద్ధతి దీన్ని ఎలా చేస్తామంటే ఒక కిలో జీవన ఎరువును తీసుకొని పది నుంచి పదిహేను లీటర్ల నీటిలో అంటే దాదాపుగా ఒక బకెట్ నీటిలో మనము ఒక కిలో జీవన ఎరువు పౌడర్ అయితే ఘన రూపం జీవన ఎరువు అయితే దాంట్లో కలిపి దానిలో మనము వేరుని మునిగేటట్టుగా ఏవైతే ఈ మొక్కల నారు వేరైతే ఏదైతే ఉందో దాన్ని మనము దీంట్లో అరగంట సేపు కనీసం ముప్పై నిమిషాలు నానబెట్టి తర్వాత కనుక నాటుకుంటే వాటికి వెంటనే అది ఆ ఎరువుని సంగ్రహించి దానికి సంబంధించిన సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో వేరు ద్వారా దానిలోనికి ప్రవేశించి తర్వాత మొక్క దశలు అన్నిటిలో కూడా అది చాలా సహాయకారిగా ఉంటుంది తర్వాత నేల ద్వారా ఎలా అందించాలి అంటే ఒక్కొక్కసారి మనము దుక్కి చేస్తుంటాం కదా ఆఖరి దుక్కులో పశువుల ఎరువు వాడతాము అప్పుడు మనము దీన్ని కలిపి వాడవచ్చు ఒకటి నుంచి రెండు కిలోలు అంటే మామూలుగా మనకి కొన్ని మూడు నెలల నుంచి నాలుగు నెలల పంటలు ఉంటాయి కొన్ని ఏమో బహువార్షిక పంటలు ఉంటాయి ఈ తక్కువ కాల వ్యవధి ఉన్న పంటలకైతే మనము రెండు కిలోల జీవన ఎరువుని ఒక వంద కిలోల పశువుల ఎరువులో కలిపి ఆఖరి దిక్కులో పొలం అంతా కూడా మనం ఒక ఎకరానికి చల్లుకోవచ్చు అదేవిధంగా మామూలుగా పండ్ల తోటల్లో అయితే మనం ఏం చేయాలంటే నాలుగు మూడు నుంచి నాలుగు కిలోలు తీసుకొని దాన్ని ఒక వంద నుంచి నూట యాభై కిలోల పశువుల ఎరువులో కలిపి ప్రూనింగ్ తర్వాత మొక్కలు పాదుల్లో వేసి నీళ్లు కట్టుకుంటే ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అయ్యి వాటి యొక్క వేరు వ్యవస్థ దగ్గరికి చేరి తర్వాత ఈ అత్రజన్ని కానీ ఫాస్ఫరస్ని కానీ అందించడం జరుగుతుంది ఈ విధంగా వేసుకునేది ఇంకొక పద్ధతి ఇవి అన్నీ కాకుండా డ్రిప్ పద్ధతి ఈ రోజుల్లో మనకి ఎక్కువ రైతులందరూ కూడా డ్రిప్ని వాడుతున్నారు దీంట్లో మనం ఈజీగా వేసుకోవడానికి మేము ద్రవరూప జీవన ఎరువులను కూడా తయారు చేసాము ఇది కొంచెం రైతులకి చాలా అనుకూలము ఒక్కొక్కసారి వాళ్ళు దుక్కిలో వేయలేకపోవచ్చు విత్తనము వాడకుండా డైరెక్ట్గా నారు కొనుక్కుంటారు ఇలాంటి ఉన్నప్పుడు పద్ధతులు మనం డైరెక్ట్గా డ్రిప్లో కూడా దీన్ని కలపవచ్చు ఎలాగంటే ఒక ఐదు వందల ఎంఎల్ఎం ఇల్లి బాటిల్ మనకు దొరుకుతూ ఉంటుంది ఈ జీవనేరు దీన్ని మనము డ్రిప్లో వదిలి కొంతసేపు కనుక మనము నీటిని పారించాము అంటే అది ఆ నీటి తేమలో చక్కగా అభివృద్ధి చెంది వేరు వ్యవస్థకు చేరుకొని అక్కడ స్థిరీకరించబడుతుంది అలాగే మనము ఈ జీవన ఎరువులు ఏంటి దాన్ని దాన్ని ఎలా ఎన్ని పద్ధతుల్లో మనం వాడాలి అని తెలుసుకున్నప్పుడు తర్వాత దీన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అంటే మెలకువలు పాటించవలసి ఉంటుంది ఎలా అంటే దీన్ని ప్యాకెట్ కొనేటప్పుడు దాని మీద మనము నాణ్యత మనము ఖచ్చితంగా గ్రహించాలి అంటే దాని మీద కంపల్సరిగా నాణ్యతని మనము పరిశీలిస్తే అది నమ్మకమైన సంస్థ నుంచి మనము ఐఎస్ఐ మార్క్ ఉంది ఉందా లేదా అని గమనించాలి అలాగే దాని మీద లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ కాలపరిమితి అంటే ఎక్స్పైరీ డేట్ దాటిన తర్వాత కనుక వీటిని ఉపయోగిస్తే అది నిరర్ధకం అంటే దానికి మొక్కకి ఎటువంటి ఉపయోగం ఉండదు అలాగే రైజోబియం వంటి జీవన ఎరువులు వాడుతున్నప్పుడు మనము ఈ రైజోబియం అనేది పప్పు జాతిలోనే ఉపయోగపడుతుంది కానీ కూడా దీంట్లో అనేక ప్రజాతులు ఉంటాయి రైజోబియంలో సో అది మొక్కకి ఎటువంటి దానికి ఏం వాడాలి అనేది దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది అది చదువుకొని ఆ ప్రత్యేకమైన జాతి మొక్కకి ఆ ప్రజా జాతికి చెందిన రైజోబిన్ మాత్రమే మనం వాడవలసి ఉంటుంది అలాగే అజిటో బ్యాక్టర్ కానీ అజోస్ పైరిల్యం కానీ వాడేటప్పుడు ఇవి మనము చిరుధాన్యాలు మనము వాడుతూ ఉంటాము అజోస్ పైరిల్యం అయితే ఎక్కువగా మనము ఈ వరి సంబంధించిన వాటికి ఎక్కువగా వాడుతూ ఉంటాము అలాగే బాస్వరము పొటాషి జిక్ సంబంధించిన జీవలు మనము అన్ని రకాల పంటలకి వేయవచ్చు దీంట్లో ఈ పప్పు జాతి అని కానీ లేకపోతే ఇంక పండ్ల తోటలు కూరగాయ అటువంటి భేదం ఏమి ఉండదు జింక్ పొటాషియము భాస ఇవన్నీ కూడా భాస్వరం కూడా అన్ని పంటలకి వేయవచ్చు తర్వాత మనము ఇది నిల్వ చేసేటప్పుడు వేరే పురుగు మందులతో మనము కలిపి నిల్వ చేయరాదు అలాగే ఇది ఎరువును వాడిన తర్వాత ఒక వారం రోజులు మనము గ్యాప్ పెట్టాలి రసాయనిక ఎరువులు కానీ లేదా రసాయన పురుగు మందులు కానీ మనము వాడాలి అంటే కనీసము ఏడు నుంచి పది రోజులు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ జీవన ఎరువులు ఎప్పుడైతే మనం తేమలో నేలకి అందిస్తామో అప్పుడు నేలలో తగు తేమ ఉండేటట్టుగా కనుక మనము చూసినట్టయితే దాంట్లో అది ఈజీగా దాని అభివృద్ధి చెందుతుంది ఈ ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఎప్పుడు ఎటువంటి గుణము ఆమ్ల గుణము క్షార గుణము తేలికపాటి నేలలు బలవ నేలలు అలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలను బట్టి మనం వేసే విధానం కూడా మారుతుంది తేలికపాటి నేలలైతే మనము దాంట్లో ఏం చేస్తామంటే అజిటోబ్యాక్టర్ని ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా బాసవరాన్ని కరిగించే ఎరువుని జీవన ఎరువుని ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో అందిస్తాము అలాగే బరువైన నేలలు కనుక ఉంటే దాంట్లో అజోస్ పైరిళ్ళము ప్లస్ బాస్వర భాస్వరాన్ని మనము అందించే ఎరువుని ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో వేస్తాము ఇలా కాకుండా ఒకళ్ళ నేల యొక్క స్వభావం ఆమ్ల గుణమును కలిగి ఉండి ఎక్కువ బా బరువైన నేలలు ఉంటే దానికి ఒక ఒక ఒకటి ఇష్ ఒకటి ఇష్టు రెండు అంటే ఒకటి అజోస్పైరిలము ఒకటి అజ్టోబాక్టరు మరి రెండు ఫాస్ఫరకు సంబంధించిన జీవన ఎరువులు రేషియోలో మనము అందిస్తాము అలాగే ఇది మనము పాటించవలసిన పద్ధతి నేల స్వభావాన్ని బట్టి అలాగే మనము ఇప్పుడే మనం కొన్ని రెండు రకాలని చెప్పుకున్నాము ఈ జీవన ఎరువులో ఒకటి ఘన ఘనరూప జీవన ఎరువులు ద్రవరూప జీవన ఎరువులు ఘనరూప జీవన ఎరువులు కూడా మనము ఈ సేంద్రియ ఎరువుల్లో కలిపి వాడుకోవచ్చు కాకపోతే ద్రవరూప జీవన ఎరువుల్లో ఎక్కువ లాభాలు ఉన్నాయి ఎలాగంటే మనము డ్రిప్ ద్వారా వదలవచ్చు లేదా స్ప్రే చేయొచ్చు ఇన్ని అంటే దీనికి ఎక్కువగా మనకి ఫీజిబిలిటీ అంటే చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్ అనేది మొట్టమొదటిది ఏంటంటే ఈ ద్రవ రూపంలో ఉండటం వల్ల దీంట్లో ఎక్కువగా సూక్ష్మజీవుల సంఖ్య ఏదైతే ఉందో మనకి ఘన రూపం దానికన్నా కూడా ఎక్కువ ఎక్కువగా నంబరు ఉంటుంది అది మనకి చాలా ఉపయోగకరం అలాగే ఇది ఈ ద్రవ రూపం అనేది పౌడర్ ఫార్ములేషన్ లేదా ఘన రూపం ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ రోజులు మనము అంటే ఆరు నెలల వరకు దీన్ని బాగా మంచి ఎఫెక్టివ్ కండిషన్లో దీన్ని నిల్వ చేసుకోనవచ్చు అదే కాకుండా మనము ఇది వాడే విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది మనము డ్రిప్లో వదిలి ఒక అర లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కనుక ఐదు వందల మిల్లీ లీటర్లు కనుక వాడాము అంటే అది ఒక ఎకరానికి సరిపోతుంది ఆ విధంగా మనం వేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది దీన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి సరఫరా చేయడం కూడా చాలా ఈజీ బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము దీన్ని రవాణా కానీ లేకపోతే దీన్ని స్టోర్ చే నిల్వ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది ఇది మనము చెప్పుకున్న జీ జీవన ఎరువులు ఇవి కాకుండా మనకి కొన్ని నత్రజని స్థిరీకరించే బ్లూ గ్రీన్ ఆల్గే అంటాము నీలి ఆకుపచ్చ నాచు ఇది వరిలో ఎక్కువగా మనము వేస్తూ ఉంటాము ఇది వరి నైట్రోజన్ని స్థిరీకరిస్తూ మొక్కకి చాలా సహాయపడుతుంది ఇదే కాకుండా అజోలో అజోలో అనేది కూడా ఒక ఫెర్న్ జాతి మొక్క ఇది ఏదైతే ఈ నీలి ఆకుపచ్చ బ్యాక్టీరియా ఉన్నాయో వాటికి కూడా ఆవాసం ఏర్పరిచి వరిలో గనక మనము దీన్ని వేసుకున్నట్టయితే వరి పొలానికి వాటికి కూడా ఆవాసం కల్పించి వాటి ద్వారా ఏ మొక్కకి ఎక్కువగా నతజన్ని అందిస్తూ ఉంటుంది తర్వాత మైకోరైజా అంటే వ్యామ్ పంజే అని చెప్పేసి మనం చాలాసార్లు వింటూ ఉంటాము ఈ మైకోరైజా ఇది ఒక శిలీంధ్రము ఈ శిలీంధ్రం ఏం చేస్తుందంటే మొక్క యొక్క వేరు వ్యవస్థని వేరు వ్యవస్థ మీద పెరుగుతూ మొక్క లోపలికి వెళ్ళి దాని లోపల ఉన్న దాని లోపలికి నీటి నీటిని ఎక్కువగా అందిస్తూ అనేక పోషకాలని ఆ మొక్కకి సరఫరా చేస్తూ ఉంటుంది దీనివల్ల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి నత్రజని భాస్వరము పొటాషియం జింక్ అనేక సూక్ష్మధాతువుల్ని మొక్కకి అందించి మొక్క యొక్క మొక్కకి దృఢత్వాన్ని చేకూరుస్తుంది ఇది ఎక్కువగా మనం ఎక్కడ పడాలంటే నర్సరీలో నర్సరీ రైస్ చేసినప్పుడు ఆ నర్సరీ మిక్స్చర్ పాటింగ్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాంట్లో కనుక మనము ఈ మైకోరైజర్ సిలిండర్ యొక్క పౌడర్ ఫార్ములేషన్ కనుక మనము కలిపినట్టయితే అది మొక్కకి శాశ్వతంగా ఈ వేరు వ్యవస్థ ద్వారా ఒక్కసారి స్థిరీకరించబడింది అంటే తర్వాత ఈ నర్సరీలో మనం ఎక్కడ గ్రో చేసినా కూడా అది దాంతోపాటు పెరుగుతూ మొక్కకి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ మైక్రోరైజ ఉందో ఇది మొక్క మీద కూడా ఒక వలలాంటి అంటే ఏర్పరచడం వల్ల నీటిని నీటి ఇద్దరు తట్టుకునే శక్తిని పండ్ల తోటకి కానీ ఏదైనా సరే దేనికి వాడతామో ఆ పం ఆ పంటకి ఇది చేకూరుస్తుంది సో ఇన్ని లాభాలున్న ఈ మైక్రోరైజర్ని మనము విత్తన శుద్ధిలో వాడవచ్చు అంటే ఈ శిలీంద్ర మిశ్రమాన్ని విత్తనానికి పట్టించి పొరగా ఆరిన తర్వాత విత్తనాలు నాటుకోవచ్చు లేదా గుళికల రూపంలో వేయచ్చు లేదా మట్టిలో ఒక రెండు కిలోల ఈ శిలీంద్రాన్ని రెండు వందల కిలోలు బాగా మాగిన పశువుల ఎరువులో కానీ లేదా వా వానపాముల ఎరువులో కానీ కలిపి మనం పొలంలో చల్లుకోవచ్చు లేదా వాటింగ్ మిక్చర్లో కలిపి వాడుకోవచ్చు ఈ విధంగా అంటే కనీసం పదిహేను కిలోల ఈ సిలిండర్ మిశ్రమాన్ని ఒక హెక్టార్ పొలానికి కూడా మనం చల్లడం వల్ల చాలా ఉపయోగకరం అలాగే ఇంకొక జాతి బ్యాక్టీరియా ఇవి ఏంటంటే వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకి దోహదం చేస్తూ ఉంటాయి మొక్క ఈ వేరు మండలంలో ఇవి మొక్కని ఆశ్రయించి వేరు వ్యవస్థ చుట్టూతూ ఉంటాయి ఇవి అనేక హార్మోన్లు మొక్క పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లని స్రవించడం వల్ల మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది అలాగే మొక్క వేరు వ్యవస్థ చుట్టూ ఉండే ఏదైతే రోగకారక సిలిండ్రాలు ఉంటాయో వాటిని హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక పదార్థాన్ని లేదా సైడ్రోఫోర్స్ అనే కొన్ని పద విష కొన్ని పదార్థాలని స్రవించడం వల్ల వాటిని విచ్ఛిన్నం చేసి మొక్కకి రోగకారిక శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవి సోకకుండా ఉంచి మొక్క ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా పరిరక్షిస్తుంది వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే సూడోమొనాసు బ్యాసిల్లస్ ఇవి చాలా ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాము ఇవి మనం వాడడం వల్ల అంటే సూడోమోనాస్ మొనాస్ ఫ్లోరసెన్స్ అని పొడి పొడి కానీ ద్రవరూపం కానీ మనకి ఈ దొరుకుతూ ఉంటుంది పీజీపీఆర్ అంటే దీన్ని ఈ పొడిని గనక మనము నెలలో కానీ లేదా డ్రిప్ ద్వారా కానీ అందించినట్టయితే ఈ వేరు వ్యవస్థను ఎప్పుడూ కాపాడుతూ మొక్క యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని అది పరిరక్షిస్తూ ఉంటుంది ఇలాగే ఈవి ఈ విధమైన మనము డిఫరెంట్ జీవన ఎరువులు కానీ ఏ బ్యాక్టీరియా కానీ రైజోబియం బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా వాడుకోవటం వల్ల వివిధ పంటల్లో అధిక దిగుబడిని సాధిస్తూ అలాగే నేల యొక్క స్వభావాన్ని మనం ఎప్పుడూ కూడా పరిరక్షించాలి పర్యావరణాన్ని నేలని మనం ఎప్పుడూ కూడా పరిరక్షిస్తూ దానిలో మేలు చేసే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి సంఖ్య తగ్గకుండా ఇటువంటి జీవన ఎరువులు మనం కనీసము ఒక అలవాటుగా చేసుకొని పది నుంచి పదిహేను శాతాన్ని రసాయనిక ఎరువులు తగ్గించి వాడుకొని క్రమేపీ ఇది పెంచుతూ ఉంటే అది నేలలో స్థిరీకరించి బడి ఎప్పటికీ కూడా నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అలాగే పర్యావరణం కూడా కలుషితం కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి దీన్ని వాడినప్పుడు మనకి అనేక విధాల లాభాలు ఉన్నాయని ఎలా చెప్పుకున్నామో దీన్ని ఎక్కడ తయారు చేస్తారు దీన్ని మనకి ఎక్కడ లభ్యమవుతాయా అనే ఒక విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నాను మనకి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ ఉద్యాన విద్యాన విశ్వవిద్యాలయంలో వెంకటరామన్న గూడెము క్యాంపస్లో మనకి బయో ఫెర్టిలైజర్ యూనిట్లో మనము అజిటోబ్యాక్టరీ అజోస్పైరిల్లము ఫాస్ఫేట్ సాల్విలైజింగ్ బ్యాక్టీరియా అలాగే జింక్ సాల్వి జింక్ అందించే ఎరువు కూడా ద్రవ రూపము ఘన రూపంలో మనము రైతులకి అందుబాటులో ఉంచాము అలాగే పీజీపీఆర్ అని చెప్పాను కదా దాంట్లో అంటే మొక్కల్లో వేరు వ్యవస్థల్లో నివసించి మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియాలో మనము సూడోమోనాస్ కూడా కొంతవరకు మనము సప్లై చేస్తున్నాము అలాగే ఇవి కాకుండా జీవ నియంత్రణ పద్ధతి ద్వారా తెగుళ్ళని నియంత్రించే ట్రైకోడర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము నేలల్లో నేల ద్వారా వ్యాప్తి చెందే అనేక రోగాలకి ఒకటే సమాధానం ఏంటంటే అది ట్రైకోడెర్మ ఈ ట్రైకోడెర్మా పౌడర్ కానీ లేదా ద్రవ రూపంలో కానీ మనకి ఇక్కడ లభ్యమవుతుంది మన ఈ బయో ఫర్టిలైజర్ యూనిట్ ద్వారా కూడా మీరు పొందవచ్చు అలాగే వివిధ మన అంగ్రు ద్వారా కూడా అమరావతిలో కానీ లేదా అనకాపల్లి కొన్ని యూనిట్స్లో బయోఫర్టిలైజర్ యూనిట్స్లో కాకినాడలో కూడా బయో జీవన ఎరువులు మనకి అందుబాటులో ఉన్నాయి రైతు సోదరులు వారి వారి దగ్గర ఉన్న యూనిట్స్ని కాంటాక్ట్ చేసి అక్కడి నుంచి పొంది కంపల్సరీగా వీళ్ళు నేలల్లో వేసి మంచి దిగుబడిని సాధించవలసిందిగా నేను కోరుకుంటున్నాను సో ఇంత దీని గురించి మనము ఇప్పుడు ఇంత విపులంగా చర్చించాము ఇది రైతు సోదరులకు ఏదో ఎటువంటి సమస్యలు కానీ లేదా వీటిలో సందేహాలు కానీ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు దాన్ని ఎలా వాడాలి కానీ ఎక్కడ దొరుకుతాయనే విషయ పరిజ్ఞానం కూడా మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేస్తే మేము దానికి సంబంధించిన ఆన్సర్ని మీకు ఇవ్వగలము ధన్యవాదాలు థ్యాంక్ యూ